తెలుగు క్రైస్తవుల చరిత్ర నాతో పాటు నేర్చుకోవడానికి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. గత రెండు వీడియోల్లో 19వ శతాబ్దంలో తెలుగోళ్ళ మధ్యకి వచ్చిన పాశ్చాత్య దేశాల ఆ మిషనరీల గురించి, క్రైస్తవుల మిషనరీల గురించి నేర్చుకున్నాము. అలాగే పోయిన వీడియోలో క్రైస్తవ మిషనరీలు క్రైస్తవ్యానికి 19వ శతాబ్దం మధ్య భాగంలో కొన్ని వర్గాల వారు ఎలా ప్రతిస్పందించారు, ఎలాగ కలిసి పనిచేశారు, దాని గురించి నేర్చుకున్నాం. అప్పుడే నోబుల్ కాలేజ్ గురించి, మాంచాల రత్నం గారి గురించి, అయినాల భూషణం గారి గురించి, మహమ్మద్ జానీ గారి గురించి నేర్చుకున్నాము. అదే సందర్భంలో మర్చిపోకండి, పెద్ద పెద్ద పేర్లు, పురుషోత్తమ చౌదరి గారు, పులిపాక జగన్నాథం గారు, ఇవన్నీ ఎప్పుడంటే ఈ 19వ శతాబ్దము మధ్య భాగంలో క్రైస్తవ్యంతో కాంటాక్ట్ అయ్యి తెలుగు క్రైస్తవ్యానికి వారు చేసిన సేవల గురించి నేర్చుకున్నాము. ఈ వీడియోలో 19వ శతాబ్దము 2వ భాగంలో దళితులు ఏ రీతిగా క్రైస్తవ్యానికి ప్రతిస్పందించారో నేర్చుకుంటాం. దానికి ముందు ఒక మంచి మాట, తెలుగు క్రైస్తవ్యం గురించి, ఆ చరిత్ర గురించి ఒక 200 పేజీలు ఒక చిన్న పుస్తకం రాశాను. ఇందులో అన్నీ ఉండవు, కనీసం ఆలోచింపజేసే వివరాలు ఉన్నాయి. తెలుగు క్రైస్తవులకి, మిగిలిన తెలుగు వారికి తెలుగు క్రైస్తవ్యం వేయడల కాస్తో కోస్తో అవగాహన కలిగించారని చేసిన ఒక చిన్న ప్రయత్నం. ఇది బుక్ రిలీజ్ అయింది పోయిన వారమే, అమెజాన్లో దొరుకుతుంది, సెమినరీలు బైబిల్ స్కూల్స్కి పనిచేస్తుంది. దీన్ని మీ మనసులో పెడుతున్నాను. ఇంకా డీటెయిల్స్ కావాలంటే దీంట్లో ఉంటాయి, కానీ యథావిధిగానే వీడియోలో మీకు ఎప్పటిలాగే చెబుతూ ఉంటాను. 19వ శతాబ్దం 2వ భాగంలో ఏం జరిగింది? ఒకటి ఏంటంటే, ఈ అగ్రహారాల్లో ఉన్న నాయకులు తెలుగు సంస్కృతిలోనూ తెలుగు సమాజంలోనూ సంస్కరణలు తీసుకురావడానికి ప్రయత్నించారు. సతీ సహగమనం గురించి ఖండించడం, ఎవరైనా విధవరాలు ఉంటే వాళ్ళకి పెళ్లి చేయాలి అని చేసే ప్రయత్నాలు, అలాగే లేడీస్ క్లబ్స్ అని ఈ అంటే సెమీ అర్బన్ నగరాల్లో, రాజమహేంద్రవరము, ఏలూరు ఇలాంటి నగరాల్లో ఈ క్లబ్బులు పెట్టడం, మరి ముఖ్యంగా అగ్రవర్ణాల్లో ఉన్న స్త్రీలకి చదువు చెప్పాలని, వాళ్ళు తెలుగు సంస్కృతిలో, తెలుగు సంఘం, తెలుగు సమాజంలో కొన్ని మార్పులు తీసుకురావడానికి ప్రయత్నించారు. బ్రహ్మోలు, కందుకూరి వీరేశలింగం లాంటి వారు దీన్ని, కొంతమంది ఏంటంటే వీళ్ళు ప్రభావితమయ్యారు ఈ మిషనరీస్ యొక్క ఈతోసును బట్టి అని కొంతమంది అంటారు, లేదు ప్రతిస్పందించారని కొంతమంది అంటారు, అది కాదు ఇది కాదు అని కొంతమంది అంటారు. ప్రతిస్పందిస్తే ప్రభావితమైతే దేనికి? మోడర్నిటీకా, లేకపోతే పాశ్చాత్య విద్యక, లేకపోతే మిషనరీల యొక్క విలువలక, కాకపోతే ఇంకా ఏమైనా ఉన్నాయా? దాని గురించి నేను ఈరోజు మీతో మాట్లాడను. మీ అంతటి మీరు అది నేర్చుకోవాలని ఆశిస్తున్నాను. రీసెర్చ్ చేయండి, చదవండి, తెలుసుకోండి తెలుగు సంస్కృతిలో వచ్చిన సంస్కరణల గురించి, క్రైస్తవ్యానికి, పాశ్చాత్య విలువలకు దానికి గల ఆ సంస్కరణలకు గల సంబంధాల గురించి
నేర్చుకోమని సలహా ఇస్తాను. ఇంకేం జరిగింది రెండవ భాగం 19వ శతాబ్దంలో అంటే, దళితులు క్రైస్తవ్యం కావాలని చెప్పి కుటుంబాలుగాను గుంపులుగాను క్రీస్తు వైపు క్రైస్తవ్యం వైపు తిరిగి క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. ఈ దళితుల స్పందన గురించి, ఆ ఉద్యమాల గురించి ఈరోజు నేర్పిస్తాను. మూడు ఉద్యమాల గురించి మాట్లాడతాను, ఎక్కువ మాట్లాడను. దానికి ముందు నేను ఒక మాట చెప్పాలి. ఎవరో అగ్రం అన్నాము, ఎవరో దళితులు అన్నాము. నేను అగ్రం అట్టడుగు ఆ తారతమ్యాలను నేను వ్యక్తిగతంగా నమ్మను. ఎవరూ పుట్టుకతో ఎక్కువగా పుట్టలేదు, తక్కువగా పుట్టలేదు. ప్రతి ఒక్కడు పుట్టినా గిట్టినా ప్రతి ఒక్కడు ఒక దారిలోనే వస్తారు, ఒక దారిలోనే పోతారు. శ్వాసున్న ప్రతి ఒక్కరూ సమానులే నా లెక్కల్లో. అది నా వ్యక్తిగతం. ఎవరు పుట్టుకతో బట్టలుతుకడానికి, తల కటింగ్ చేయడానికి, లేకపోతే అది చెప్పులు కుట్టడానికి, పుట్టుకతో ఎవరు పుట్టరు. పుట్టిన తర్వాత నేర్చుకునే స్కిల్స్ కుటుంబాన్ని బట్టి, సమాజంలో అవసరాన్ని బట్టి, వాళ్ళకు కలిగిన ఆసక్తులను బట్టి, వాళ్ళలో వాళ్ళు చూసుకున్న ఆ యొక్క సామర్థ్యాలను బట్టి గుంపులు, కుటుంబాలు తమ యొక్క వృత్తుల్ని ఎన్నుకుంటాయి. ఈ కుల వ్యవస్థను బట్టి ఆ రోజుల్లో ఏం చేసేవారంటే, నువ్వు ఈ కులంలో పుట్టావు కాబట్టి, ఈ గుంపులో పుట్టావు కాబట్టి ఇదే చెయ్యాలని చెప్పేసి వృత్తులు పెట్టేవారు. వృత్తులు అనేవి పుట్టుకతో వచ్చేవి కాదు. సమాజంలో పరపతి కానీ, స్థాయి కానీ, స్థితి కానీ పుట్టుకతో రాకూడదు, రాదు. దైవం, భగవంతుడు సృష్టించినప్పుడు భగవంతుని దృష్టిలో పుట్టిన ప్రతి ఒక్కరూ సమానం. అది నా యొక్క వ్యక్తిగత నమ్మకం. కానీ ఒక గుంపులో, ఒక వర్ణంలో, ఒక కులంలో, ఒక కులం బయట పుట్టినప్పుడు కొన్ని కొన్ని ప్రవర్తనలు ఉంటాయి. మేమందరూ ఈ గుంపులో ఉన్నాము కాబట్టి ఇలాగ ప్రవర్తిస్తాము అన్నది వాస్తవమే. వాళ్ళది ఆ కులం, మాది ఈ కులం. ఆ వ్యక్తితో నేను ఇలాగ రిలేట్ అవుతాను అన్న ఆ ప్రవర్తన ఉంది కదా. ఇటు గుంపులు కానీ వ్యక్తులు కానీ ఈ అవేర్నెస్తో, ఈ తారతమ్యాలతో ప్రవర్తిస్తుంటారు. అది నాకు తెలుసు. అంతేకాదు, ఈ తారతమ్యాలను బట్టి నిర్ణయాలు తీసుకుంటారు. నేను ఇది చెయ్యాలి, ఇది చేయకూడదు, ఇది నేను నమ్మాలి, ఇది నేను నమ్మకూడదు, నేను ఏళ్ళ నమ్మాలి, వేళ్ళని నమ్మకూడదు అని మనుషులు నిర్ణయాలు సొంతంగా తీసుకుంటారు. గుంపులుగాను వ్యక్తులుగాను ఇది పుట్టుకతో వచ్చింది కాదు. అదేని మన తెలుగు సంస్కృతిలో ఒక మనిషిని చూడగానే, ఆహా వాడి ఇంటి పేరేటో, ఆమె కులం ఏంటో అన్న అడగం ఒక్కోసారి అడిగేస్తామండి సిగ్గు లేకుండా. కానీ తెలుసుకోవాలన్న ఆ యొక్క ఆతృత ఉంటుంది. దాన్ని నేను చీడ అంటాను. ఆ చీడ మన తెలుగు సమాజంలో ఇంకా ఉంది. సో అప్పుడప్పుడు నేను ఇలాగ కులాల గురించి మాట్లాడినప్పుడు కొంతమందిని ఎక్కువగానే తక్కువగానే చూడను, కానీ మాట్లాడతాను. ఎందుకంటే ఆ చీడ పేరు చెప్పకుండా దానిని ఖండించలేము. అందుకనే ఆ యొక్క రుగ్మత, ఆ చీడ, ఆ పేరుని నేను చెప్తాను. అది బయటే కాదు, క్రైస్తవ సంఘాల్లో కూడా ఉంది. సో దళితులు ఆ రోజుల్లో సమాజం అంచుల్లో, ఊరు అవతలు ఉన్న ఈ దళితులు ఆ రోజుల్లో అంటరాని వారిగా చూడబడిన ఈ దళితులు కుటుంబాలుగాను గుంపులుగాను
క్రైస్తవ్యం వైపు వచ్చారు. మూడు కథలు చెప్తాను, తర్వాత ఎందుకో చెబుతాను, ఏమైందో చెబుతాను. మొదట రుద్రవరం, కర్నూలు జిల్లా. అగుట నాంచారి గారని ఒక ఆయన, ఆయన ఇది జైల్లో ఉన్నాడట, కడపలో జైల్లో ఉన్నప్పుడు ఒక మిషనరీ గారిని, విలియం హోవల్ గారిని కలిశాడట. జైల్లో ఎందుకున్నాడో మనకి పూర్తి డీటెయిల్స్ లేవు, లేకుండా నేను చెబితే అది అర్థవంతం కాదు. మిషనరీ గారు జైలుకి ఎందుకు వెళ్ళారు అంటే, ఒకటి ఏంటంటే ఆ రోజుల్లో జైల్లో ఉన్న వాళ్ళకు కూడా సువార్త చెప్పాలి అన్న ఆశ మిషనరీస్కి ఉండేది. విలియం హోవెల్ గారు మొదట ఎల్ఎంఎస్కి తీసి తర్వాత ఎస్పీజీ మిషనరీగా ఉన్నప్పుడు ఈ జైల్లోకి వెళ్ళి అంటే క్రీస్తుని పరిచయం చేసినప్పుడు ఈ అగ్గుట నాంచారి గారు ఏమన్నారంటే, మా రుద్రవరం అయ్య గారు దొరగారు, మా ఊరికి మీ మతం గురించి చెప్పడానికి ఎవరినన్నా పంపించండి అని అడిగారు. గమనించండి, జైలు ఉంది, జైల్లోకి ఒక వ్యక్తి వెళ్ళాడంటే అక్కడ ఒక న్యాయ వ్యవస్థ ఉంది. అంటే అప్పటికే బ్రిటిష్ వారి యొక్క ప్రాబల్యం, ఈ రాయలసీమ ఇటు హైదరాబాద్ ఆ యొక్క ప్రాంతంలోనూ, ఇటేమో మద్రాస్ ఇది ప్రెసిడెన్సీ కోస్తా జిల్లాల్లోనూ ఉంది. సో ఎందుకు పెట్టారో తెలియదు. పెట్టిన తర్వాత ఇలాగా కలిసిన తర్వాత అడుగుతారు, రుద్రవరం ఒకరిని పంపించండి సార్ మా ఊళ్ళకి, ఈ మీ క్రైస్తవ్యం గురించి చెప్పమండి అని చెప్పేసి ఈ అగుట నాంచారి గారు, ఈయన ఒక మాల గుంపుకి చెందిన ఆయన, అప్పుడు ఏం చేస్తారంటే విలియం హోవల్ గారు పంపించడం, క్రైస్తవ్యాన్ని పరిచయం చేయడం విన్న తర్వాత ఈ సోదరులు ఏం చేస్తారంటే, ఈ విన్న క్రైస్తవ్యం ఆ యొక్క బోధల గురించి నమ్మకాల గురించి మిగిలిన వాళ్ళకి చెప్పడం జరిగింది. సో బయటికి వెళ్ళగానే, ఇది 19వ శతాబ్దం మధ్య భాగంలో 51లోనేమో కలవడం, తర్వాత కొద్ది సంవత్సరాలకల్లా 52లో నాంచారి గారు ఇంటికి వెళ్ళే సమయానికి చాలామంది బాగానే వచ్చారా, మంచి పని చేసావు, ఆ గురువు గారిని ఇక్కడ పంపించావు, మేము క్రైస్తవ్యం గురించి విని ఒకరికొకరు మనం చెప్పుకున్నాము, ఎందుకో కానీ వాళ్ళ క్రైస్తవ్యంలో మనకి చేరాలంటే బాప్తిజం అనే ఒక లాంఛనం ఉందంట, అది పొందితే చాలు అని చెప్పుకున్నారు కాబోళ్ళు. ఇంకా ఇంకోటి చెయ్యాలి అని అనుకున్నారేమో మనకు తెలియదు, కానీ మతంలో చేరాలంటే ఇదే పద్ధతి అన్న విషయాన్ని నేర్చుకుని వెళ్ళారు. వెళ్ళి హోవల్ గారిని అడిగారు, అయ్యా రండి, మేము విన్నాము, నమ్మాము, బాప్తీసం కావాలి అంటున్నాము, క్రైస్తవులం అవుతాము అని కోరినప్పుడు 1852 నుండి 1870 వరకు గుంపులు గుంపులుగా క్రైస్తవులుగా అయిపోయారు ఈ దళితులు. 1700 మంది 18 సంవత్సరాలు, అంటే దరిదాపు సంవత్సరానికి దరిదాపు 100 మంది బాప్తీసాలు తీసుకున్నారు ఈ ప్రాంతంలో. అంతేకాదు, వేలాది మంది మాకు తెలుసుకోవాలని ఉంది, మాకు ఆసక్తి ఉంది, మేము నేర్చుకుంటాం అన్న ఆసక్తిని చూపించారు. సూజన్ హార్పన్ బిల్లింగ్టన్ గారు వీళ్ళ గురించి రాశారు. మన యొక్క తెలుగు సోదరులు అధ్యాపకులు చంద్రశేఖర్ గారని ఈయన గురించి కూడా రాశారు. అగుట నాంచారి గారు ఆయన ఊరెళ్ళడం, ఆయనకి కుటుంబ అంటే మునుమానవులను వాళ్ళని కలవడం, ఆయన సమాధి దగ్గరికి వెళ్ళడం, దాని గురించి రీసెర్చ్ చేసింది ఎవరంటే చంద్రశేఖర్ గారు. రెండో కథ, ఈసారి ఎక్కడికి వెళ్దామంటే కృష్ణా జిల్లా వద్దాం, విజయవాడ పక్కన రాఘవాపురం. వ్యక్తి పేరు పాగోలు వెంకయ్య. వ్యక్తుల పేర్లు చెప్తున్నాను కానీ అసలు నిజానికి ఒక వ్యక్తికి చెందింది కాదు, ఇది ఒక గుంపుకు చెందింది, ఒక ఊరిలో
ఒక వార్డులో ఒక గుంపు తీసుకున్న నిర్ణయాలు మీ జ్ఞాపకం ఉండడానికి ఈ పేర్లు చెబుతున్నాను, తేలిగ్గా జ్ఞాపకం ఉంటుందని. పాగోలు వెంకయ్య గారు, ఈయన కూడా కాస్త కోస్తూ దేంతో చట్టంతో కొంత సమస్యలు ఉన్నాయి. ఆయనేమో జైల్లో దొరికిపోయాడు. ఈయన గురించి రాసినప్పుడు మిషనరీస్ అంటే మాటి మాటికి పోలీస్ స్టేషన్కి వెళ్ళడం రావడం, మిషనరీస్ ఎందుకు ఏమి రాసేవారంటే ఈయన రింగ్ లీడర్ అన్నారు, హింసాత్మకమైన బందిపోటు దొంగ అని అన్నారు. మనకు తెలియదు, అది మిషనరీ మాటల్లో విన్నాం. అది ఒకటి మట్టికి వాస్తవం ఏంటంటే ఆ రోజుల్లో పండించేది వీళ్ళు, దళిత వార్డుల్లో ఉన్నవాళ్ళు. పంట వచ్చిన తర్వాత ఆ పంట వెళ్ళేది వేరే చోటకి. కాస్త కోస్తూ ఏ ఓ బస్తా పట్టుకెళ్ళు అని చెప్పేసి ఆ పెద్ద ఆయన రైతు గారు ఇస్తే వీళ్ళ దగ్గరికి వచ్చేది. మిగిలిన సమయంలో ఏం చేసేవారంటే పండించిన ఏలు పండించి ఏల కష్టం ఇచ్చిన ఈ ఏల ఏది కన్నీరు పెట్టి చెమటూర్చిన ఈ కష్టాన్ని వెళ్ళి మాది అని చెప్పి తెచ్చుకునేవారు. అది రైతుల యొక్క కంట్లో దొంగతనంగానే కనబడేది. గొడవలు అయ్యాయి ఇటు కష్టపడిన ఈ దళితులకి, అవతల కష్టాన్ని తీసుకొని ఇది మా పొలం మా పంట అనే రైతులకి. అలాంటి వివాదాల్లో ఎక్కడో కానీ ఈయన చిక్కుకున్నాడు. అంతేకాదు, దళితులందరూ హిందువులు కాదు, వాళ్ళకంటూ వేరే నమ్మకాలు ఉండేవి ఆ రోజుల్లో. అప్పటికే పసల్ ఇది పక్కూరు అది పొలసాని పల్లె అనే ఒక ఊరిలో క్రైస్తవ్యం గురించి ఈయన పాగోలు వెంకయ్య గారు విన్నారు. చావులకి పెళ్ళిళ్ళకి పుట్టిళ్ళకి ఈ వార్డు నుండి ఆ వార్డు వెళ్ళినప్పుడు అక్కడ ఎవరో క్రైస్తవ్యం గురించి విని కొంతమంది క్రైస్తవులు అయిన తర్వాత బంధువులు, వాళ్ళలో కొన్ని మార్పులు వచ్చాయి బ్రతికే విధానం. ఆ మార్పులు చూసి అనుకుంటాడు ఇది పొలసానిపల్లిలో జరిగింది, మా ఊళ్ళో ఎందుకు జరగకూడదు, రాఘవాపురంలో కూడా మేము కూడా క్రైస్తవులు అవుతామని చెప్పేసి ఈ యొక్క ఆసక్తితో డార్లింగ్ గారిని, థామస్ డార్లింగ్ గారిని కలిశారు. తిరిగి వెళ్ళారు. ఊర్లో ఉన్న కొన్ని కుటుంబాలు అనుకున్నాయి మేము ఈ డార్లింగ్ గారు చెప్పిన క్రైస్తవ్యం మీద మాకు కాస్త కోసం మమకారం పుట్టింది, మీ మతంలోకి మమ్మల్ని చేర్చుకోండి, బాప్తిజం ఇవ్వండి అని చెప్పి డార్లింగ్ గారిని అక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. 1852లో అంటే కర్నూలు జిల్లాలో ఏ సంవత్సరంలో బాప్తిసాలు అయినాయో అదే సమయంలో కృష్ణా జిల్లాలో రుద్రవరంలో 26 మంది బాప్తిసాలు తీసుకుని క్రైస్తవులుగా మారారు. మూడో కథ తాళకొండపాడు అని, ఒంగోలు జిల్లా అంటే ఇప్పుడు జిల్లాలు మారినాయి ఎక్కడికొందో తెలియదు కానీ అప్పుడు ఒంగోలు ప్రాంతంలో ఉండేది. ఈ వ్యక్తి పేరు అక్కడ నాయకుడు, ఈ ఉద్యమానికి నాయకుడు ఎవరంటే ఎర్రగుంటల పారయ్య గారు అని చెప్పేసి. ఈయన చెప్పులు కుట్టుకునేవాడు. ఆ చెప్పులు కుట్టుకోవడం అంటే వాళ్ళకు చెప్పు అది చర్మంతో పని, కొంచెం పెద్ద స్థాయిలోనే చర్మాన్ని కొనడం చర్మాన్ని అమ్మడం అలాగ ప్రయాణాలు చేసేవాడు. అలాగ గోదావరి జిల్లా అని, కోనసీమ అని, తర్వాత అది ఏలూరు అని ఇలాగే వెళ్ళినప్పుడు పాలకొల్లులో కొంతమంది మాదిగ క్రైస్తవుల్ని కలిశాడు. క్రైస్తవ్యం గురించి విన్నాడు. ఏలూరులో ఎలాగో ప్రయాణంలో ఉన్నాను కదా అని చెప్పేసి ఇంకొక బంధువుని కలిస్తే ఆ బంధువు ఒంగోలు అబ్రహాం గారు అంటారు, నేను కూడా మతం పుచ్చుకున్నాను రా అని చెప్తే ఆ ఏంటిది అని చెప్పేసి మరి ఏంటి ఆ మతం గురించి నాకు ఏదో కొంచెం చెప్పా అంటే చెప్పి అడిగితే అబ్రహాం గారు అది ఏలూరులో ఉన్న సిఎంఎస్ మిషనరీకి చెప్తే సిఎంఎస్ మిషనరీ అంటాడు నేను చెప్పేది నేను చెప్తాను కానీ నువ్వు మతంలో చేరాలంటే బాప్తిజం తీసుకోవాలంటే నెల్లూరు ఒంగోలులో బాప్టిస్టులు ఉన్నారు మిషనరీస్ వాళ్ళ దగ్గరికి వెళ్ళమంటాడు. సో తాను
వెళ్ళి తన యొక్క విన్న క్రైస్తవ్యం గురించి తన ఊరిలో తను తన భార్య చెప్పడం, మిగిలిన వాళ్ళు నమ్మడం. ఒంగోలు వచ్చి క్లౌ గారి దగ్గర, ఇప్పుడు ఇంకా క్లౌ గారి పేరున ఒక అక్కడ ప్యాట్ ఉంది, క్లౌ ప్యాట్ అని, జాన్ క్లౌ గారి దగ్గరికి వెళ్ళి మాకు బాప్తీసం కావాలంటాం. జాన్ క్లౌ గారు మొదట్లో అనుమానించేది, ఎందుకు వీళ్ళు బాప్తీసం కావాలంటున్నారు, వీళ్ళ కూతు మార్పు ఉందా లేదా అని చెప్పేసి. అదేని జాన్ క్లౌ గారికి ధైర్యం లేకపోయింది ఆ రోజుల్లో, ఎందుకంటే అవసరాలు బట్టి మతం మారుతున్నారేమో అని ఆయన అనుమానించారు. జాన్ క్లౌ గారు చెప్తారు, అయ్యగారు మీరు మాకు బాప్తీసం ఇవ్వకపోతే మేము వేరే దొరగా దగ్గరికి వెళ్తాము, బాప్తీసం తీసుకుంటామని చెప్పేసి ఒత్తిడి తీసుకొస్తారు. అదే రోజుల్లో అక్కడ కరువు వచ్చింది, 1876, 1877, 1878 వేలాది మంది ప్రాణాలు పోతుంటే వీళ్ళు బతిమలాడతారు. క్రీస్తును నమ్మకుండా బాప్తీసం తీసుకోకుండా మాకు చావాలని లేదు, అలాగనే వెయిట్ చేసి 78లో వేలాది మంది గుంపులు గుంపులుగా క్రైస్తవ్యాన్ని స్వీకరించారు. సో 1852 కర్నూలు జిల్లా, అక్కడేమో అగుట నాంచారి గారి నాయకత్వంలోను, కృష్ణా జిల్లా పాగోలు వెంకయ్య గారు ఆయన నాయకత్వంలో కొంతమంది మాలలు, ఒంగోలు తాళకొండపాడు ఎర్రగుంట్ల ప్యారయ్య గారి నాయకత్వంలోను, ఆయన భార్య యొక్క నాయకత్వంలోను మాదిక సోదరులు, వీళ్ళు గుంపులు గుంపులుగా క్రైస్తవ్యం వైపుకి వచ్చారు. ఉద్దేశాలు ఏమున్నాయి, వాళ్ళు చెప్పిన ఉద్దేశాలు ఏంటి, చెప్పని ఉద్దేశాలు ఏంటి, చదవండి దయించి. ఈరోజు దాని గురించి మాట్లాడదలుచుకోలేదు. ఒక క్లూ మట్టుకు ఉంది, క్లూ ఏంటంటే ఇటు నాంచారి గారు కానీ, వెంకయ్య గారు కానీ, ప్యారయ్య గారు కానీ మీ మతం గురించి చెప్పడానికి మాకు ఒక గురువుని పంపించండి అని అడుగుతారు. అంటే ఆ గురువు మా పేటకు వచ్చారంటే ఆదివారం ఏమో మీ విశ్వాసం, క్రైస్తవ విశ్వాసం గురించి చెబుతారు, మిగిలిన రోజునేమో చదువు చెబుతారు. ఇటు గుడి ఉంటుంది ఆదివారం, మిగిలిన రోజుల్లో అది బడి కూడా అవుతుంది, అదొక ఉద్దేశం అవ్వచ్చు అని అంటారు. ఇక దాని గురించి మించి మాట్లాడను, మన చంద్రశేఖరు దాని గురించి కూడా రాస్తారు. ఏలు ఉద్దేశంలో బాప్తీసం అంటే ఏంటి, మత మార్పిడేనా లేకపోతే ఇంకా మార్పులు ఏమన్నా ఉన్నాయా, మనసు మార్పుడా, దాని గురించి కూడా ఈ పూట నేను మీతో మాట్లాడను. ఇంకా చదవండి, చదవాలని ఆసక్తి కలిగించడానికి ఇవన్నీ చెప్తున్నాను. ఓకే, క్రైస్తవులు అయ్యారు, వచ్చిన మార్పులేంటి, వ్యక్తిగతంగాను గుంపులుగాను చేర్పులు ఏంటి, పెద్దగా మాట్లాడను కానీ ఒకటి ఏంటంటే, అప్పటి వరకు ఎవరెవరినో నమ్మారో అప్పటి నుండి క్రీస్తునే ప్రభువుగా నమ్మారు, వాళ్ళ ఉద్దేశం ప్రభు అంటే ఎవరు అని మీరు తెలుసుకోండి, అది థియలాజికల్ ప్రశ్న. బాప్తీసం అంటే ఏంటి, అది థియలాజికల్ ప్రశ్న. క్రీస్తుని మటుకు నమ్మారు, బైబిల్ అప్పుడు వరకు వాళ్ళకి ఈ గ్రంథాలతో పెద్ద పని ఉండేది కాదు, ఆ గ్రంథాలు ఎక్కడో అగ్రహారాలు ఉండేవి, సమాజం అంచుల వరకు వచ్చేవి కాదు. అప్పటి నుండి పరిశుద్ధ గ్రంథం, బైబిల్ గ్రంథం మా గ్రంథంగా వాళ్ళు చదవడం నేర్చుకున్నారు. అక్షరాలు నేర్చుకోవడమే కాదు, కంటతో పెట్టారు, ఒకరికొకరు చెప్పుకునేవారు. విద్య అలా నేర్చుకోవడం, అంకీలు నేర్చుకోవడం, విలువలు నేర్చుకోవడం, బడికెళ్ళడం. అప్పటి వరకు ఈ వర్గాలను బడికి రానిచ్చే సమాజం కాదు ఇది, అది విద్య పెరిగింది వాళ్ళ మధ్యన. బ్రతికే విధానాలు, ఏం తింటారు, ఏం తాగుతారు, ఎలాగుంటారు, ఎలాగ ఇల్లు కట్టుకుంటారు, ఎలాగ పుట్టుకలు పెళ్ళిళ్ళు చావులు చేసుకుంటారు,
ఆ విధానాలు మారినాయి, కొన్ని కొన్ని విషయాల్లో వృత్తులు కూడా మారినాయి. మొదట్లోనేమో ఇలా ఏదో చేయలోకి వెళ్ళడం, పని చేసుకోవడం, చెప్పులు తీసుకోవడం, అది చర్మం తీసుకోవడం, చెప్పులు కొట్టడం, ఇలాంటి వృత్తులు ఉండేవి. అప్పటి నుండి అంటే బ్రిటిష్ వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళ యొక్క వాళ్ళు ఇచ్చిన అవకాశాలను బట్టి ఊర్లో వాచ్మ్యాన్లు గాను, అటెండర్లు గాను, ఈ రైల్వేస్లో ఈ ఉంటాయి కదా, ఇది చిన్న చిన్న పనులు ఉంటాయి కదా, ఆ పనులు చేసుకోవడం, అలాగ కొత్త వృత్తులు కూడా ప్రారంభమైనవి. అది ఒకటి జరిగింది. వేదాంత పరంగా వాళ్ళకి ఆకర్షించింది ఏంటంటే క్రీస్తు. ఎంతటి వారినన్నా ఆదరిస్తాడు, అంటరాని వాళ్ళు కూడా అంటుకునేవాడు ఆ రోజుల్లో అని చెప్పి బైబిల్లో చదువు ఉన్న కథలు చదివి క్రీస్తు చేత ఆకర్షించబడి క్రీస్తుని వీళ్ళు నమ్మారు. అంతేకాదు పౌలు గారు మొదటి కొరింథీయుల చెప్పిన మాట ఒకసారి, ఇది మొదటి అధ్యాయం రెండో అధ్యాయంలో క్లియర్గా ఉంటుంది ఏంటంటే, ఇది జ్ఞానులకు కాదు, లోకాధికారులకు కాదు, శాస్త్రులకు కాదు, తెలివైన వాళ్ళకి కాదు, తర్కం వచ్చిన వాళ్ళకి కాదు, సువార్త అనేది దీనులకి ఇవ్వబడింది అన్న ఆ వచనాలు ఉన్నాయి కదా, దానికి వీళ్ళు ఆకర్షించబడ్డారు. అదే సమయంలో మిషనరీస్ కూడా చేయగలిగింది చిన్న చిన్న ప్రయత్నాలు, స్కూల్స్ స్టార్ట్ చేయడం, హాస్పిటల్స్ స్టార్ట్ చేయడం. అలాంటి స్కూల్స్లోనూ హాస్పిటల్స్లోనూ వీళ్ళకి చదవడానికే కాదు, స్వస్థతే కాదు, పనిచేసే అవకాశాలు కూడా దొరికినాయి. ఇది రెండవ అది 19వ శతాబ్దం రెండవ భాగంలో దళితుల యొక్క ప్రతిస్పందన క్రైస్తవ్యానికి. 20వ శతాబ్దం గురించి వచ్చే వీడియోలో చేస్తాను. అంతవరకు సెలవు.